ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది అంటే స్టడీకి కానివ్వండి సో మీరు ఏ చేయాలనుకున్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మరి అమ్మాయిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నారు అమ్మాయిగా ఎందుకు చేంజ్ అవ్వాలనుకున్నాను అంటే బయాలజికలీ ఆమె బాయ్ చిన్నప్పటి నుంచి కానీ నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఒక అమ్మాయినే ఓకే నేను ఆలోచించే విధానం నా మాట్లాడే విధానం నా నా ముఖ కవలికలు కానీ నా హావభావాలు కానీ నా ఇంటర్నల్గా కూడా నేను అన్నీ కూడా ఆడపిల్లనే నాకు తెలుసు నేను ఆడపిల్లని అని ఆడపిల్తే సెక్జువాలిటీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ తయారయ్యే విధానం ఇవన్నీ నాకు యూజువల్లీ ఇప్పుడు మీరు చూసినా కూడా ఒక వేల అబ్బాయిని ఒక ఐదు వేల అమ్మాయిని పక్క పక్కన కూర్చోబెడితే అబ్బాయి కార్లతో గన్స్తో ఆడతాడు అమ్మాయి టాయ్స్తో ఇప్పుడు కూడా లైక్ చిన్న చిన్న వాటితో ఆడుతుంది సో అంత చిన్న ఏజ్లో అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అని తెలియదు కాకపోతే వాళ్ళు తెలియకుండానే ఈ పర్టికులర్ వాటికి ఇంట్రెస్ట్ అనమాట అబ్బాయిలు అయితే కనుక ఇటువంటి వాటికి అమ్మాయిలు అయితే కనుక ఇటువంటి వాటికి దట్ టెన్ టు నాకు చిన్నప్పటి నుంచి కూడా బిహేవ్ లైక్ కూర్చొని ఆడవాళ్ళతో కూర్చొనిస్ తో ఆడపిల్లలతోనే ఆడడం ఈవెన్ మా బ్రదర్ ఒక్కసారి నన్ను క్రికెట్ ఆడడానికి గట్టిగా పిలిచినా కూడా నేను వెళ్ళకపోయేదాన్ని నాకు ఇంట్రెస్ట్ లేదు అది సో బేసిక్ అప్పటి నుంచి నాకు చాలా చిన్న ఏజ్ ఇంకా ఊహ తెలిసినప్పటికీ నాకు ఈ ఆడపిల్లల బిహేవియర్ అని ఉండింది చాలా ఏజ్ లో అని అంటున్నారు కదా అంటే మీకు వన్ ఇయర్స్ అప్పుడు అప్పటికి ఊహ తెలియదు బేసిక్ ఊహ తెలియడం అంటే మనకి ప్రాపర్ గా ఎవరిని మనకి ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటే మనకి అప్పుడు ఏం జరిగింది అని ఎప్పుడు మనకి వన్ ఇయర్ టూ ఇయర్ లో ఏం జరిగింది మనకి గుర్తుండదు ప్రాపర్ గా ఒక ఎయిట్ ఇయర్స్ లేకపోతే మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ ఆ పర్టికులర్ ఏజ్ అనమాట సో అప్పటి వరకు ముందైతే మీరు అబ్బాయిలతో తిరిగే వాళ్ళైతే అదే చెప్తున్నాను అంతకు ముందు ఏం ఊహ తెలియక ముందు ఏం జరిగిందో మనం చెప్పలేం ఊహ తెలిసినప్పటి గురించి మాత్రమే నేను చెప్తాను సో మీరు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం మరి మీరు స్కూల్కి వెళ్ళిన టైంలో ఎలా ఉండేది ఫ్రెండ్స్ అవ్వండి నిజ నేను నార్మల్ గానే ఉండేదాన్ని అండి అంటే అంత చిన్న ఏజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్స్ తెలియదు అందరితో అందరితో నార్మల్ గానే బిహేవ్ చేసే వాళ్ళం అందరితో నార్మల్ గానే ఉండేది మీకు ఎప్పుడైనా అనిపించలేదా మరి అమ్మాయిలతో కూర్చోవాలి అంటే మీరు ఇప్పుడు నార్మల్గా సెపరేట్ గా కూర్చుంటారు కదా బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ సో మీరు అలా నాకు ఏం అనిపించలేదు బేసిక్గా అంటే అమ్ కంఫర్టబుల్ సిట్టింగ్ విత్ బాయ్స్ ఇస్ ఫైన్ ఎందుకంటే మరి అంత చిన్న ఏజ్ లో నేను అమ్మాయిల దగ్గర వెళ్ళి కూర్చోాలి స్కూల్లో అదంతా తెలియదు బట్ ఐమ్ ఫైన్ కంఫర్టబుల్ హియర్ అంతే ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యేటప్పుడు సో మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు మరి నేను ఇంట్లో చెప్పడానికి ముందు ట్రాన్స్ ట్రాన్సిషన్కి ఇంట్లో చెప్పడానికి చాలా గ్యాప్ ఉండింది నేను యాక్చువల్లీ ఇంట్లో చెప్పలేదు ఇంట్లో తెలిసింది ఇంట్లో తెలిసాక ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఐ హేంజ్ మై థింగ్ అండ్ ఇంట్లో తెలిసినప్పుడు ఎలా జరిగిందంటే నాకు అప్పటికే ఇరవై ఏళ్ళు ఇంట్లో తెలిసినప్పటికీ సో ఇరవై ఏళ్ళు అంటే నాకు ఆల్మోస్ట్ పదేళ్ళు అప్పటికే తెలుసు నేను అందరిలా లేను కొంచెం డిఫరెంట్ కానీ అండ్ అప్పటికి ఒక పదేళ్ల పాటు నన్ను నేను అర్థం చేసుకుంటూ అకామిడేట్ చేసుకుంటూ వచ్చాను నాకు పదేళ్ళు పట్టింది నేను ఇది అని స్ట్రాంగ్గా తెలియడానికి అండ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై పేరెంట్స్ ఒక పది రోజుల్లోనో ఒక వారం రోజుల్లోనో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేను వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఎందుకంటే మా అన్నయ్య కానీ మా అక్క కానీ మా పేరెంట్స్ కానీ ఒక ఇరవై ఏళ్ళ పాటు అబ్బాయిగా ఉన్నవాడు సడన్గా ఇలా బిహేవ్ చేస్తున్నాడే దే కొడు డైజెస్ట్ సో నేను కూడా ఆ పర్టికులర్ టైంలో నేను వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని బాధపడ్డాను కానీ లైక్ నన్ను అర్థం చేసుకోలేదు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని బాధపడ్డాను ఇప్పుడు అనిపిస్తుంది నాకే ఒక పది సంవత్సరాలు పట్టింది నన్ను నేను అర్థం చేసుకోవడానికి వాళ్ళకి వెంటనే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అని నేను నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఏం తప్పుగా అంటే అర్థం చేసుకునేందుకు నేను తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా టైం ఇచ్చి ఉండాల్సింది దాటి సా